కొత్తచెరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న బీడ్పల్లి గౌసియా డాటర్ ఆఫ్ బి శేక్షావలికి నేచురల్ అండ్ కల్చర్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ నాయుడు మరియు జిల్లా అధ్యక్షులు బొగ్గరం శ్రీనివాసులు బాలిక గౌసియాని వారి ఇంటి వద్దకు వెళ్లి శాల్వాలు కప్పి సన్మానం చేసే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ షాన్ షేట్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అస్లం, ఆంజనేయులు సాదక్ వలి, మున్నా వేణు, ప్రధాన ఉపాధ్యాయులు చెన్న కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఇర్షాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కష్టపడి సంస్థలో పనిచేస్తున్నాం, శిక్షావళి కూతురు కష్టపడి 94% ట్రిపుల్ ఐటీలో అధికంగా మార్కులు తెచ్చుకుంది. మన సంస్థ తరఫున కానీ మనం అందరం కలిసి ఇలాంటి ప్రోత్సాహాలు చేయడం వల్ల వాళ్ళకి ఈ చిన్న కార్యక్రమం మనం చేయదలుచుకున్నాం. అమ్మాయి కావాలి, అమ్మాయి ఇంకా ఉన్నత చదువులు తల్లిదండ్రుల పేరుని కొత్త చెరువులోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న శిక్ష దిల్షాద్ జ్యేష్ఠ సంతానం గౌసియా బాను ఈ కరోనా కాలంలో కూడా జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదువుకుంటూ 94 మార్కులు తెచ్చుకుంది IIIT. అంటే ముఖ్యంగా తల్లి తండ్రి పెంపకం అనేది చాలా ముఖ్యం. ఒకసారి పేద రిపోర్టర్ శిక్ష ఇల్లును ఒకసారి చూడండి. అంత చిన్న ఇంట్లో ఉంటూ కూడా పిల్లలను అందరూ చక్కగా పెంచి పోషిస్తారు. ఈ కాలంలో ఒక ఫ్యాన్సీగా ఒక మెసేజ్లు ఉన్నాయి బయట, తల్లి తండ్రి పిల్లలకు ఫ్రెండ్స్ మాదిరి ఉండమని. కానీ పిల్లలకు ఫ్రెండ్స్ మాదిరి ఉంటూ విలాసాలు విందులు ఏ కాకుండా వాళ్ళకి వాళ్ళతో కూర్చున్న ప్రతిసారి వాళ్ళ చిన్నతనంలో చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చేసిన కష్టంతో చదివించిన ఆ కాలంలో సాధక బాధలు ప్రతి ఒక్కటి ఇన్నా ఇనకపోయినా మనం ఫ్రెండ్లీగా ఉండి ఫ్యాన్సీగా ప్రతి ఒక్కటి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా చెడుదావలో నడుస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, మనము వాళ్ళకు ఫ్రెండ్లీగానే ఉంటూ మనము ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు అనేది వాళ్ళకు వాళ్ళు గుర్తించేటట్లుగానే ప్రవర్తించాలి. ఫ్రెండ్గా కాకుండా తల్లిదండ్రులం అనేది, తల్లిదండ్రి అంటే మన తల్లిదండ్రి అంటే ఏం ఫస్ట్ మనం చెప్పాలా, తర్వాత మీరు మా పిల్లలు, మేము మీ తల్లిదండ్రులు అనేది ప్రతి ఒక్కసారి చెప్పాలా. సమాజము సమాజనము ప్లానింగ్ చేసే సమాజము ప్లానింగ్ చేసే సమాజానికి సంబంధించిన మన నైబర్స్ మన కల్చర్ ప్రతి ఒక్కటి భారతదేశంకు సంబంధించిన ప్రతి ఒక్క మాటలు చెప్పాలా. చెప్తుంటారు ఆల్మోస్ట్ అందరూ. తర్వాత గురువులు కూడా, గురువులు ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రెండ్లీగా కాదు, వాళ్ళు గురువుల మాదిరినే ట్రీట్ చేస్తున్నారు, అది మంచిదే. తల్లిదండ్రులు కూడా, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఈ కరోనా టైమింగ్లో IIIT 94% గౌసియాబాను తెచ్చుకోవడం అనేది ఆ పాపకే కాదు, ఆ గురువులకి, ఆ తల్లి దిల్షాద్కి, తండ్రి శిక్షా గారికే ఈ ఈ కష్టంలో భాగం. ఈరోజు పేద రిపోర్టర్ అయినటువంటి శిక్షావళి కూతురు గౌసియాబాను 94% IIIT మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలబడినందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ సంస్థ తరఫున అమ్మాయిని అభినందిస్తూ, ఈ విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ తరఫున కల్చరల్ యాక్టివిటీస్లో ఏ పిల్లలు ఏవి ఈ విధంగా చదువుకోవడానికి ముందుకొచ్చిన ఏ పిల్లలనైనా కూడా సంస్థ అభినందిస్తుంది, ప్రోత్సహిస్తుంది.
మా సంస్థ సభ్యులు అందరికీ అందుకు ఉత్సాహంగా ఉంటారు గౌషియా బాను అమ్మాయి కష్టకాలంలో కూడా మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదివి కుటుంబానికి ఊరికి మంచి పేరు తెచ్చినందుకు అమ్మాయిని అభినందిస్తూ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందుకు మంచి మంచి చదువులు చదివి మంచి ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండి కుటుంబానికి పుట్టిన ఊరుకు మంచి చేయాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను।